కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ విజయ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 558 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఖరీఫ్లో దాదాపు 161,000 మందికి సంబంధించి ఖరీఫ్ అకౌంట్స్ ని మనం పంపించడం జరిగింది. 161,000కు సంబంధించి దాంట్లో స్టేటస్ తీసుకుంటే బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ జరిగింది. సో సిసిఎల్ఏ నుంచి తీసుకుంటున్నారు సార్ వాళ్ళు. ఖరీఫ్ లాస్ట్ టైం రబీ తీసుకున్నారు. సో ఈసారి ఖరీఫ్ లో వచ్చిన వాళ్ళు కూడా కొద్దిమంది మిస్ అయ్యే అవకాశం ఉంది. అది కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని అయితే ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎక్కువ మందికి క్రెడిట్ అవుతుంది అని చెప్పేసి మన మంత్రి వారు గంగ కమల్ గారికి, అదేవిధంగా ఎంపీ చైర్పర్సన్ గారికి, కలెక్టర్ గారికి మనము అన్ని కొనాలని చెప్పి ఈ భారతదేశంలోనే ప్రతి గింజను కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది గర్వంగా మనం చెప్పుకుంటాం. మ్యాక్ ఎంఆర్పి ఎంఎస్పి ఎంఎస్పి ఇవ్వడం వలన వేరే రాష్ట్రాలలో అంత మేము పెట్టలేమని చేసింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి మన ఆదేశానుసారము ఈరోజు ప్రతి రైతు పండిన పంటను కొనుగోలులో నెంబర్1 స్థానాన్ని మనం సాధించుకున్నాం. అందులో భాగంగా ఇప్పుడే మా డిఎస్ఓ గారు చెప్పినట్టు టోటల్ మన ఫార్మర్స్ 64,850 ఫార్మర్స్ నుంచి ఇదొక కొనుగోలు చేయడం జరిగింది. 3,04,000 మెట్రిక్ టన్ను బియ్యాన్ని మనం కొన్నాం. ఎక్కడ కూడా ఇంత జరగలేదు. కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ మీకు గౌరవ సభ్యులకు కొన్ని ఇబ్బందులు రావచ్చు. అకాల వర్షం పడ్డది, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని వర్షం వలన కొంచెం కొన్ని ప్రాంతాలలో జమ్మికుంటే కానీ హుజరాబాద్ ప్రాంతంలో కొంచెం చొప్పటి ప్రాంతంలో వర్షానికి కొంచెం వర్షం నల్లగేది. రిజెక్ట్ చేసినా కూడా మేము మా డిపార్ట్మెంట్, మా జేసీ గారు, మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మొత్తం చేసుకొని ఎంత కొనుగోలు చేశాం. వెళ్ళినప్పుడు అందరూ డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఈ సభ ద్వారా మంత్రివర్గం వినియోగించుకునే అంటే ఈ కొత్త పాస్బుక్లు ఏవైతే వచ్చినాయో వాళ్ళకు కూడా రైతు బంధు కంపల్సరీ ఈ పథకాన్ని చెల్లించవలసిందిగా సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభకి నా యొక్క నమస్కారం. రాదేమన్నా అద్భుతం చేసుకున్నాం. వాళ్ళకు డబ్బులు ఉండగా టోటల్ గా 558 కోట్ల రూపాయలు కూడా ఫార్మర్స్ అకౌంట్ వేయడం కూడా జరిగింది. ఇమ్మీడియట్ ఇక్కడ రైతు అనేది వారు ఇక్కడ ఇబ్బంది పడలేదు. అన్ని బ్యాంకు సప్లై చేసినాం. తర్వాత ఐకేపీ సెంటర్ కూడా గతంలో కన్నా తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ గతంలో ఐకేపీ సెంటర్ వలన చాలా క్రౌడ్ రావడం వలన ఆ బ్యాంక్స్ లో ఒక్కొక్క రైతు 10-15 రోజులు పడిగా వచ్చేవారు. అందుకే రైతు పండించిన పంట నేరుగా బ్యాంక్ సెంటర్ రావాలి, రాగానే 2 రోజులు డిస్పోజ్ చేయాలని చెప్పి 211 పీపీసీలను మనం ఉండే 250 పీపీసీలు మార్చడం జరిగింది. తద్వారా ఏంటంటే రైతుకు నియరెస్ట్ పీపీసీలు కూడా జరిగింది.